Welcome to JSH Bio-edu-tech YouTube channel. So next topic is diversity in cells. Diversity in cells. So diversity is nothing but differences. Okay. So cells madhya kuda differences same unnayo chuddam. See the book, textbook. In onion pill cells, you have seen that nearly all cells are similar in structure and shape. So last class, we observed that is in onion cell, all the cells are similar. So meeru prati cell chudandi, anni cells kuda similar gaane undayi, similar structure and similar function. Okay, structure undindi, okay function chestayi. If you repeat this experiment with the peel of onion of different sizes, what do you think your observation? Okay, for example, chinna onion okati teeskunnamo, dani cut chesi aa peel ni teeskoni manam microscope lo observe chesthe cells anni kuda oke vidhanga kanipisthayi. Okay, suppose oka big onion teeskunnam anukondi, పెద్దగా ఉండే ఒక ఆనియన్ తీసుకొని దాని పిల్ కట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే అందులో సెల్స్ పెద్దగా కనిపిస్తాయా? అలా కనిపించవు. ఓకే, చిన్న ఆనియన్ అయినా పెద్ద ఆనియన్ అయినా సెల్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. ఓకే, దెన్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ నేచర్. సో ఇన్ అవర్ నేచర్ మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ మన ఎర్త్ పైన. ఓకే, సో దే హ్యావ్ డిఫరెంట్ షేప్ సైజ్ అండ్ వ్యారీ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ దే కంటెయిన్. అవి చూడడానికి షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి, సైజు డిఫరెంట్గా ఉంటాయి, అలాగే వాటి యొక్క నంబర్ ఆఫ్ సెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాటిలో. ఓకే, నెక్స్ట్ యూ విల్ లెర్న్ హౌ టు అబ్జర్వ్ పర్మనెంట్ స్లైడ్స్ ఆఫ్ అమీబా, పారామీషియం, క్లామిడోమోనాస్, స్పైరోగైరా ఇన్ ద చాప్టర్ ఆన్ మైక్రో ఆర్గానిజం. ఓకే, సో మీ నెక్స్ట్ చాప్టర్ మైక్రో ఆర్గానిజం అనే చాప్టర్లో పర్మనెంట్లో స్లైడ్ చూపిస్తాను, అమీబా, పారామిషియం, క్లామిడోమోనాస్, స్పైరోగైరా. సో ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్, వీటి యొక్క పర్మనెంట్గా స్లైడ్స్ తయారు చేసి ఉంటాయి ఆల్రెడీ, వాటిని నేను చూపిస్తాను. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏంటివి? సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం. దట్ మీన్స్ ఈ బాడీ అంతా, ఈ ఆర్గానిజం బాడీ అంతా కూడా ఒకే ఒక సెల్ ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్కి ఇంకొక పేరు ఏంటిది? ఇంకొక పేరు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకే, ఒకే ఒక సెల్ ఉంటే వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాం. ఓకే, హియర్ యూని అంటే సింగిల్ అని అర్థం. ఓకే, సో దీస్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ద క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ లైక్ అప్టైనింగ్ ఫుడ్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, గ్రోత్ అండ్ రెస్పిరేషన్ అండ్ రిప్రొడక్షన్. ఓకే, ఒకే ఒక్క సెల్. సో ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం సింగిల్ సెల్ పర్ఫార్మ్ ఆల్ బాడీ ఫంక్షన్స్. ఓకే, ఒకే ఒక్క సెల్ ఉంటుంది కాబట్టి అన్ని ఫంక్షన్స్ ఆ ఒక్క సెల్లే చేస్తుంది, ఆ ఒక్క సెల్లులోనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, సో మన వీఆర్ కాల్డ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఎందుకు? మన బాడీలో సో మెనీ సెల్స్ ఉంటాయి. ఓకే, అండ్ సెల్స్ మన బాడీలో ఎక్కువ సెల్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సెల్స్ ఒక ఫంక్షన్ చేస్తే ఇంకో కొన్ని సెల్స్ ఇంకొక ఫంక్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్టైనింగ్ ఫుడ్. అప్టైనింగ్ ఫుడ్ అంటే ఏంటిది? ఫుడ్ రిసీవ్ చేసుకోవడం, డైజెషన్ చేయడం. మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది సపరేట్గా ఫుడ్ని రిసీవ్ చేసుకోవడానికి, డైజెషన్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం రెస్పిరేషన్కి సపరేట్ సిస్టమ్ ఉంటుంది, లంగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్క్రియేషన్కి కిడ్నీస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ రిప్రొడక్షన్కి టెస్టిస్, ఓవరీస్ ఇటువంటివి ఉంటాయి. బట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో అయితే ఇవి ఏమీ ఉండవు, ఓన్లీ ఒకే ఒక్క సెల్ ఉంటుంది, ఆ ఒక్క సెల్లే ఈ చెప్పిన ఫంక్షన్స్ అన్నీ చేస్తుంది. ఓకే, చూడండి, సో ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఏంటివి? యూనిసెల్యులర్ మైక్రో ఆర్గానిజమ్స్.
సి అమీబా, క్లామిడోమోనాస్, పారామిషియం, ఈకోలై. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఈ ఒక్క సెల్ లోపలే ఈ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. అర్థమైందా? రైట్.